फ्रेंड्स वेलकम टू एबीएन कॉन्सेप्ट्स फ्रेंड्स एसबीआई इंटरनेट बैंकिंग लॉगिन पासवर्ड इन केस मर्चिपोयिनट्लयिते मरला ए विधंगा क्रिएट चेसुकोवालो इप्पुडैते ई वीडियोलो चेप्पबोतुन्नानु दीन कोसम अयिते मीरु डैरेक्ट एसबीआई लॉगिन पेज लोनिकि वच्चेसेयंडि डैरेक्ट ओकेना चूडंडि इक्कड कंटिन्यू टू लॉगिन अनि उंटुंदन्नमाट दीनिपैन क्लिक चेस्तारु ओके इप्पुडु चूडंडि नेक्स्ट मनकि ई विधंगा ओपन अवडम अयिते जरुगुतुंदि इक्कड चूडंडि फॉरगेट यूजर नेम लॉगिन पासवर्ड अनि चेप्पेसि उंटुंदि दीनिपैन क्लिक चेस्तारु ओके ఇక్కడ మీరు చూడొచ్చు ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీరు ఇన్ కేస్ యూజర్ నేమ్ మర్చిపోయినా కానీ మీరైతే దీనిపైన ఇది సెలెక్ట్ చేసుకొని ముందు ఫర్దర్గా ముందుకు వెళ్ళచ్చు ఓకేనా అయితే చూడండి ఫర్గెట్ మై మనం లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి ఓకే లాగిన్ పాస్వర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ముందుకు వెళ్తా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు ఇప్పుడు మనకి యూజర్ నేమ్ అయితే అడగడం జరుగుతుంది అన్నమాట మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా ఆ యూజర్ నేమ్ అనేది ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ అకౌంట్ నెంబరు మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఓకే అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మొబైల్ నెంబరు మీ ఇప్పుడు అకౌంట్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో మొబైల్ నెంబరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక ఇక్కడ ఎంటర్ ది టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్ ఓకే ఈ క్యాప్చర్ని ఈ క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్చర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక సబ్మిట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఇప్పుడు మన మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దీనికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అన్నమాట బ్యాంక్ నుంచి ఓకే సిక్స్ డిజిట్స్ ఉంటుంది సారీ ఎయిట్ డిజిట్స్ ఉంటుంది ఎయిట్ డిజిట్స్ ఓటీపీని ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక కన్ఫర్మ్ చేయండి ఇప్పుడు మనకి ఎలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట చూడండి యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ యాక్టివేషన్ మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మన ఏటీఎం కార్డు తర్వాత డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నమాట ఆ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మనమైతే కొత్తగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటుంది కదా ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసి కూడా ముందుకు వెళ్ళొచ్చు లేదనుకుంటే ఇక్కడ రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ యాక్టివేషన్ అని చెప్పేసి ఉంది చూడండి ఇది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేశారంటే కనుక మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ ఫామ్ అనేది మీరు బయట ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి బ్రాంచ్కి వెళ్తే అక్కడ ఇస్తారు అది లాంగ్ ప్రాసెస్ అది వేస్ట్ ఓకే అది విడిచిపెట్టేసేయండి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ కేసు మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోతే కనుక ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా వెళ్తారు లేదు ప్రొఫైల్ పాస్వర్డ్ గుర్తులేదనుకుంటే యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇది సెలెక్ట్ చేసుకుంటారు ఓకే దీనిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అన్నమాట ఇప్పుడు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఓకే డీటెయిల్ మన డెబిట్ కార్డు ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ఓకే మనం ఎన్ని కార్డ్స్ ఇదివరకు ఎన్ని కార్డ్స్ యూజ్ చేసామనేది కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అన్నమాట ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన కార్డులు కూడా ఇక్కడ చూపిస్తుంది మీరు చూడొచ్చు ఓకేనా త్రీ కార్డ్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయినాయి ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నది ఒక కార్డు అన్నమాట ఓకే ఇది చూపిస్తుంది అన్నమాట మీకు ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు దీనిపైన క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే ఇప్పుడు కార్డు హోల్డర్ నేమ్ కార్డు పైన ఎలా అయితే ఉందో నేమ్ దానికి మాదిరే ఇంటి పేరుతో సహా ఓకే ఎంటర్ చేయండి ఓకే నెక్స్ట్ వ్యాలిడ్ టు ఎక్స్పైర్ డేట్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట మంత్ అండ్ ఇయర్ ఓకే అది ఎంటర్ చేస్తారు కార్డు పక్కన పెట్టుకోండి ఓకేనా మంత్ అండ్ ఇయర్ అనేది ఎంటర్ చేశాక పిన్ ఓకే మీ యొక్క ఏటీఎం పిన్ ఉంటుంది కదా మీరు మనీ విత్డ్రా చేసినప్పుడు పిన్ ఎంటర్ చేస్తారు ఆ పిన్ ఫోర్ డిజిట్స్ పిన్ అనేది ఎంటర్ చేయాలి ఓకేనా మీకు ప్రాబ్లం ఏమి లేదు ఓకేనా పిన్ అనేది ఎంటర్ చేయొచ్చు ఓకే ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తేనే ఫర్దర్గా ముందుకు వెళ్తాం
నెక్స్ట్ ఈ క్యాప్షన్ ఎంటర్ చేస్తారు. ఓకే, ఈ క్యాప్షన్ ఎంటర్ చేశాక ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, ఇలా క్లిక్ చేయగానే మనకి చూడండి, యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఇస్ సక్సెస్, ఓకే ప్లీజ్ డోంట్ రిఫ్రెష్ యువర్ క్లోజ్ దిస్ పేజ్, క్లిక్ హియర్ టు రిటర్న్ ది రిటైల్ పోర్టల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మనకి చూడండి నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. చూడండి, ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడైతే మనకి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఏమేమని అనుకుంటున్నారో అది స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఒక స్మాల్ క్యాపిటల్ ఒక అలా ఉండే విధంగా చూసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి పాస్వర్డ్ అనేది. ఓకేనా, టూ టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్. ఓకే, ఓకే ఇలా ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మనమైతే ఇప్పుడు లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్ లాగిన్ పేజ్ రెండుకి వెళ్ళేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా. ఈ విధంగా అనేది మీరు పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఇన్ కేసు మీరు మర్చిపోతే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.